నందలూరు మండలాన్ని జనసేన మండలం. అనకాపల్లి జిల్లాలో అనుదినం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఇక ఊడేరు జంక్షన్లో పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి మండలం ఊడేరు జంక్షన్ వద్ద వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా కారులు అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రావణి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 3 నిందితులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 100 కేజీల గంజాయి ఒక క్వారీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దగ్గర నేను ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వైట్ ఎరటిగా కారు అనుమానాస్పదంగా ఇట్ స్టాప్డ్ ఇన్ ద మిడిల్, ముందుకు రాకుండా వెనక్కి తిరిగి డైవర్ట్ అయి వెళ్తుంది. సో ఇమీడియట్లీ ఆ వెహికల్ని ఆపేసరికి అందులో ఒక అక్యూజ్డ్ పారిపోవటం జరిగింది. ఒక 3 అక్యూజ్డ్ ఉన్నారు. దెన్ వి సెర్చ్ ద కార్, సెర్చ్ చేస్తే అందులో ఒక 100 కేజీస్ గాంజా మేము కనిపెట్టడం జరిగింది. ఆ గాంజా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు మేము దీని గురించి చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ గాంజా. సో దాంట్లో భాగంగా అనకాపల్లి డిస్టిక్లో కూడా ఇక్కడి నుంచి పీడీ యాక్ట్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో త్రూ గాంజా ప్రొసీడ్స్ పర్చేస్ చేసినాయన్నీ మేము సీజర్ చేయడం జరుగుతుంది. ఊడూరు జంక్షన్